తెలంగాణలో బీజేపీ సంగతి ఏంటి? అధ్యక్షుని మార్చి రేసులో వెనుకబడ్డ కమలనాథులు ఇప్పుడు మళ్ళీ ఎందుకు హడావిడి చేస్తున్నారు? రేసులో ఉన్నామని నమ్మించేందుక? ఇప్పటికే తెలంగాణ రాజకీయం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోయిన తరుణంలోనే బీజేపీ హడావిడి మొదలు కాబోతోందా? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలంగాణ ప్రజలు బీజేపీని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య అన్నట్లుగా గత కొన్నాళ్లుగా పరిస్థితి మారిపోయింది. ఇటువంటి తరుణంలో తాము కూడా రేసులో ఉన్నామని చెప్పుకునేలా కమలనాథులు గట్టి ప్రయత్నానికే శ్రీకారం చుట్టారు. బండి సంజయ్ను మార్చేశాక బీజేపీ దూకుడు ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో కేంద్ర బీజేపీ ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. 5 కేంద్ర మంత్రులతో 26 సభ్యులతో ఓ కమిటీని వేశారు. ఏపీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. ఎన్నికల వేళ బీజేపీ సైలెంట్ కావడం, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు కాస్త ఢీలా పడ్డాయి. అందుకే తాము రేసులో ఉన్నామని చెప్పుకునేందుకు హడావుడి ప్రారంభించారన్న మాట వినిపిస్తోంది. అతి త్వరలో మోదీ, అమిత్ షాలు తెలంగాణలో పర్యటించబోతున్నారు. కానీ వారి పర్యటనలకు హైప్ రావడం లేదు. అక్టోబర్లో ఏకంగా 30 నుంచి 40 బహిరంగ సభలు నిర్వహిస్తామని చెబుతున్నారు. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సిద్ధమయ్యేలా పలు సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి ఇప్పటికే టూర్ స్కెడ్యూల్ ఖరారు అయింది. మహబూబ్నగర్ పట్టణ శివార్లలోని భూత్పూర్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది. ఈ సభలతో అయినా తాము చాలా సీరియస్గా ఉన్నామని ప్రజలు అనుకోవాలని భావిస్తోంది. తెలంగాణ బీజేపీ సర్వశక్తులు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల వేళ బీజేపీ సైలెంట్ కావడం, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు కాస్త ఢీలా పడ్డాయి. కానీ ఇక నుంచి మళ్లీ యాక్టివ్ కావాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా బహిరంగ సభలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. ఈ బహిరంగ సభల ద్వారా శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనేది బీజేపీ వివరించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నారు. మొత్తానికి ఈ సభల ద్వారా రాజకీయ వేడి పెంచాలని బీజేపీ చూస్తోంది. తెలంగాణలో గత 2 బీఆర్ఎస్ ధాటిని తట్టుకుని ఢీకొనేవారు లేకపోవడంతో వరుసగా 2 గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారు. మరోసారి కూడా బీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం బాగానే ఉంది. కానీ ఈసారి ఎన్నికలకు ముందు బీజేపీ బండి సంజయ్ను అధ్యక్ష పీఠ నుంచి దించేయడంతో కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా బలం పుంజుకుంది. బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్తో సహా ఇతర పార్టీలలో గెలుపు గుర్రాలని భావించే అనేక మంది కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. వారందరూ కాంగ్రెస్లో చేరుతుండడం కలిసి వచ్చే అంశం కాగా, వారి చేరికలు తెలంగాణ ప్రజలకు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనే నమ్మకం కల్పిస్తున్నాయి. అయితే ప్రజలలో ఏర్పడిన ఈ నమ్మకాన్ని, కాంగ్రెస్లో కనిపిస్తున్న ఈ ఉత్సాహాన్ని ఎన్నికల వరకు ఇలాగే కొనసాగించగలిగితే గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఈ 9.5 కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి దిశగా నడిపిస్తున్నా ప్రజా వ్యతిరేకత కూడా కనిపిస్తూనే ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ఎంత పుంజుకున్నప్పటికీ ప్రజలు దానిని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యూహాల ముందు కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలు ఎందుకు పనికిరావని గత 2 నిరూపితమైంది. అయితే అలాంటి కేసీఆర్ను ఢీకొట్టి గద్దెదించగలిగేది బండి సంజయ్ మాత్రమే అని నిన్న మొన్నటిదాకా అందరూ భావించారు.
బండి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రేసులో వెనుకబడే ఉండేది. దాదాపు 2-3 నెలల కృతం వరకు కూడా తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉండేది. కానీ కొన్ని స్వయంకృత అపరాధాల వలన ఇప్పుడు కాంగ్రెస్ కంటే వెనుకబడిపోయింది. అయినప్పటికీ దాని వెనుక అత్యంత శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే తెర వెనుక కేసీఆర్ మోదీ మిత్రులే అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఆసక్తిగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిళ్లలో ప్రజల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతోంది. దీంతో అటు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా అయోమయం నెలకొంది. గడిచిన 6 నెలల రాజకీయాన్ని ఒకసారి చూస్తే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్ మోదీని తిట్టడం మానేశారు. బీఆర్ఎస్ నేతలు ఆదానిని తిట్టడం లేదు. కవిత లిక్కర్ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. ఈడీ సిబిఐలు తెలంగాణలో దాడులు చేయడం ఆపేశాయి. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించి మోదీని గద్దెదించడానికి ఎదురెళ్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు వెనకడుగు వేశారో, తన పార్టీని తెలంగాణ బయట కేవలం మహారాష్ట్ర వరకే ఎందుకు పరిమితం చేశారో ఎవరికీ అంతు చిక్కని విషయం. గడిచిన 6 నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో సంభవించిన 6 మార్పులతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది తేలిపోయిందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ అవిభక్త కవలలు అంటూ రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు తోడు ఎప్పుడైతే బండి సంజయ్ను అధ్యక్ష పీఠ నుండి దించేశారో బీజేపీ కావాలని ఇలా చేసిందన్న మాట మరింత బలంగా వినిపించింది. బీజేపీ కూడా బీఆర్ఎస్తో అవగాహనకు వచ్చినట్టు చెబుతున్నారు కొంతమంది పరిశీలకులు. కేంద్రంలో మరోమారు అధికారంలోకి రావడమే బీజేపీ ఏకైక లక్ష్యం. అందుకోసం తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పార్టీని చంపుకోవడానికి కూడా వెనుకాడలేదని మొన్న మధ్య బాగా విమర్శలు వచ్చాయి. తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కేసీఆర్ సర్కార్ పాలనపై, పాలనలోని వైఫల్యాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. అయితే బండి సంజయ్ను తప్పించిన అధిష్టానం బీఆర్ఎస్కు లైన్ క్లియర్ చేసిందన్న కామెంట్స్ వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో పుంజుకుంది. బీజేపీ బలంగా ఉంటే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ లాభపడుతుంది. సార్వత్రిక ఎన్నికల కంటే కొద్ది నెలల ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో గనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో బీజేపీకి తీరని నష్టం కలుగుతుంది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో దేశ స్థాయిలో బీజేపీకి డ్యామేజ్ జరిగింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక ఆ తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆ ఇంపాక్ట్ పడుతుంది. బీజేపీకి భంగపాటు ఎదురైనా ఆశ్చర్యం లేదు. ఇదంతా గమనించిన బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బండి సంజయ్ను తప్పించి మరీ బీఆర్ఎస్కు మేలు కలిగేలా వ్యవహరించిందన్న మాటను విశ్లేషకులు ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉన్నారు. దీంతో ఇక తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఫైట్ అని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కమలం పార్టీ హడావుడి మొదలు పెట్టబోతోంది. కేంద్రం పెద్దలు వరుస పర్యటనలు, బహిరంగ సభలతో హోరెత్తించబోతున్నారు. తాము కూడా రేసులో ఉన్నామని చెప్పుకునేలా గట్టిగా గళమెత్తబోతున్నారు. మరి బీజేపీని తెలంగాణ ఓటర్లు ఈసారైనా ఆదరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ తగ్గుతోందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఓవైపు కాంగ్రెస్ బలం పుంజుకుంటూ ఉంటుంటే బీజేపీ పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఇటువంటి తరుణంలో కేంద్ర పెద్దల పర్యటన ఆ పార్టీకి బలాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. చూడాలి మరి వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్నది.